동일한 정 대세한 동거 తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ గారైనటువంటి రేవంత్ రెడ్డి గారిని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో అక్రమ అరెస్ట్ చేసి మరి ఏదైతే ఆయన కొడుకు ఆయన కుటుంబ సభ్యులు వాళ్ళ పార్టీ వాళ్ళు అక్రమ ఆస్తులు వేలాది కోట్లు లక్షలాది కోట్లు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ పేరు మీద రైతులను నిరుద్యోగులను ప్రజలను మహిళలను మోసం చేస్తూ సంపాదిస్తున్నటువంటి తెలంగాణ ఉద్యమంలో ఏదైతే స్లోగన్ పెట్టారో నీళ్లు నియామకాలు నిధులు అవన్నిటికి వ్యతిరేకంగా మరి 6 సంవత్సరాల నుంచి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కోటాను కోట్లు సంపాదించి ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక పెద్ద అవినీతి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నెలకొన్నది. దాని మీద ఎన్నో ఆధారాలతోని రేవంత్ రెడ్డి మంచి మాటలు మాట్లాడిన వాళ్ళను నీతిగా మాట్లాడిన వాళ్ళను నిజాయితీ మీద నిలబడాలని కోరిన వాళ్ళను అక్రమ అరెస్టులు చేస్తానని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఇవాళ ఎమర్జెన్సీగా ఇప్పుడే మాకు తెలిసింది కాబట్టి రేపు ఎల్లుండి ఇంకా కాంగ్రెస్ పార్టీ పక్షాన కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమానికి ఎమర్జెన్సీగా అందినటువంటి కూడా పెద్ద ఎత్తులో మరి ఏదైతే 14 సంవత్సరాల ఉద్యమం తప్పుతో బట్టి వాళ్ళ పాలన ఒక నరకాసురుడు ఒక రావణాసురుడు అని ఏం కథలు అయితే చెప్పారో అంతకన్నా ఎక్కువ మరి 6 సంవత్సరాల నుండి జరుగుతా ఉన్న విషయాన్ని ప్రజలు కూడా గమనించాలని కోరుతూ ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నాను.